వీరఘట్టం జియమ్మ వలస మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో కలిసి మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో వరి సాగు ఉత్పత్తి 2022-2023 సంవత్సర ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలు రైతుల అవసరాలకు పోను 318,000 మెట్రిక్ టన్నులు మార్కెట్ లో అమ్ముకోవడానికి అవకాశం ఉందని ముందస్తుగా ఆయా మండలాల నుంచి నివేదికలు రాగా అందులో నుంచి 192,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరిస్తామని నిర్ధారించుకోవడం ఎంతవరకు సమంజసమని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రి గ్రామ రైతులు కలమట గణపతి నాయుడు, గర్భాన తవిటి నాయుడు, బొత్స గౌరీ నాయుడు, పోరెడ్డి వెంకట నాయుడు, కలమట చిట్టి నాయుడు, గర్భాన సన్యాసి నాయుడు తదితరులు ఉన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోచ్చాలి, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోచ్చాలి, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోచ్చాలి, వారి కోటాతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోచ్చాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి జనవరి 25వ తేదీన మనం ఈరోజు వీరఘట్ట మండలం చలివేంద్రి గ్రామంలో ఉన్నాం. ఈరోజు పరిస్థితి చూస్తే రైతుల తాలూకు ధాన్యం వీరఘట్ట మండలంలో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఈ రెండు మండలాల్లోనే సుమారు నేటికి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా 40,000 మెట్రిక్ టన్నులు అమ్మడానికి రైతు దగ్గర ఉంది. ఒకటి నూర్పులు కావాల్సి ఉంది, కుప్పలతో ఉంది పొలాల్లో, రెండోది నూరు చేసి ఈ విధంగా నెట్లు కట్టిస్తుంది. తక్షణమే ఏదైతే ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది, మరి పార్వతీపురం జిల్లాలో 318,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు, ఉత్పత్తి అవుతుంది అందులో 100,000